నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాకతో జోరందుకుంది. శుక్రవారం జలదంకి మండల వైసీపీ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని జమ్మలపాలెం నుంచి బ్రాహ్మణకరాక వరకు సుమారు 13 కిలోమీటర్లు 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. బైక్ నడిపిన విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. బ్రాహ్మణకరాకకు విజయసాయిరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన తనయుడు అభినయరెడ్డి రాకతో డప్పుల మోత, మేళతాళాలతో, బాణాసంచాతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందరూ గ్రామంలో రోడ్ షో నిర్వహించి వైసీపీకి ఓట్లు అభ్యర్థించారు. సాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఒక 30 సంవత్సరాలు అనుకుంటే మీ అందరికీ నీటి సమస్య అనేది ఏ మాత్రం రాకుండా చూసే మాది జల్లెంగి మండలాన్ని మేము జన్మలో ఎంత సర్వీ చేయగలిగితే అంత సర్వీ చేస్తాం. ఎంత సర్వీ చేయగలిగితే అంత సర్వీ. నాకు విజయసాయిరెడ్డి అన్న పేరు చెప్పడంతో నేను కొత్తగా వస్తున్నాను ఇక్కడికి. నేను ఏమి చేయగలనో, నేను ఏమి జనాలకి ఎవరిని సంతోష పెట్టగలనో లేదో అని చెప్పేసి నేను చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా. అన్న పేరు చెప్పడంతో నేను అనుకున్నాను నేను ఉదయగిరికి ఉదయగిరి కాన్స్టిట్యూన్సీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను, ఖచ్చితంగా ఎవరికి ఏ కొరత లేకుండా చేయగలనని. అదే కాకుండా మన ప్రజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు ఈ పాలనలో చిన్న మచ్చ కూడా లేకుండా ప్రజల్ని కులము మతము పార్టీ ఏమీ చూడకుండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.